బా అన్న రిపోర్ట్లు పంపించినాడు. ఈ ఏంది పారాసెటమాల్, బ్లీచింగ్ పౌడర్ ఏంది రే స్వామి, బ్లీచింగ్ పౌడర్ 130 గ్రాములు రాసినారు. ఓహో, కరోనాలో మనం బ్లీచింగ్ పౌడర్ చల్లినాం కదా, అందుకని పారాసెటమాల్ సార్. గౌట్ నీళ్ళు 75 ఎంఎల్ సార్. ఏమ్మా సార్, నా గుర్తుపట్టలేదు సార్ నన్ను. ఓ అన్న సామే, ఎట్టున్నావు? ఏదో నా దరిద్రం మధ్య బాలేదు సార్. ఏమైంది పరిస్థితి? ఏమైందంటే నేను చెప్పింది అల్లా తేడా వస్తుంది. నాలుగు మీద ఏదో మచ్చలు ఉన్నాయని చెప్పిన, ఆ మచ్చలు మన నాలుగు మించి కిందికి జారినాయేమో తెలుస్తలేదు. సరే నువ్వేమన్నా, నేను నీకు మొన్న కొన్ని చెకప్లు చేపించుకోమని చెప్పిన, చేపించుకోవచ్చా? చేపించుకోవచ్చా? సరే ఈ రిపోర్ట్ ఇట్టి బా. సేమ్ నువ్వు కూడా బ్లీచింగ్ పౌడర్ 165 గ్రాములు వాడుతున్నావు అంతా. అన్న ఏది వాడుతున్నావా, ఏ మందులు వాడుతున్నావు బా? మీరు అదేదో మందులు అని చెప్తున్నారు కదా. ఆయన 55 ఎంజి వాడుతున్నాడు, నువ్వేమో 45 ఎంజి వాడుతున్నావు. అంటే మనం ఆయన అంత అంటే నువ్వు ఆయన ఇద్దరు మార్బుల్ చెరుపులు ఏమైనా చేస్తారా? లేదు లేదు సార్, ఈ మధ్య కలవలేదు. ఇదేంది, ఇది కనపడలేదు అసలే. నాకు ముందుగానే కళ్ళు కడపడతావు. సరే నీకు ఒకసారి చెకప్ చేస్తాము, ఈ టెస్ట్లు అన్ని చేర్చుకోవచ్చావు కదా, ఒకసారి చెకప్ చేస్తాము. ఉన్న పరిస్థితి ఎట్టున్నది ఏందని చూస్తాం. ఏ పక్క ఏ పక్క ఉండదు బా. ఈ మధ్య వెనక్కి వచ్చింది సార్. బిల్స్ గాలి బిల్సా? సరే ఉందా. ఓహో, ఇందుకు నువ్వు మాట్లాడుతుంది నీ ఇష్ట ప్రకారం. ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, ఈ మధ్య పూజల్లో ఏమన్నా మాంసాహారం లాంటివి ఏమన్నా పెట్టి పూజలు ఏమన్నా చేసావా? నేను రెగ్యులర్గా చేసేది అదే కదా సార్, చండాల యాగం అని చేస్తుంటా. దాంట్లో 2 ఫుల్ బాటిల్లు మహా అంటే 3 కోళ్ళు తింటా తప్ప. 3 కోళ్ళే? 3 కోళ్ళు. ఎన్ని కేజీలు ఉంటాయి? ఒక్కొక్కటి 3.5 కిలో ఉంటుంది. ఆడికి అంతా డ్రెస్సింగ్ గిస్సింగ్ బాగున్నా 9 కిలోలు వస్తుందేమో కదా. అవును, 9 ఒకటే విదంటావా ఒక పూటకే? ఒక పూటకు ఒకటినే. ఈనో ఎన్ని వేసుకుని తాగుతావు? ఈనో ఏముండదు సార్, అది జే బ్రాండ్ మందు ఒకటి ఇచ్చిండ్రు అన్న, అన్ని ఇచ్చిన బ్రాండే అదే వాడతా. సరే ఇప్పుడు ప్రస్తుతానికి నేనేం చేస్తా అంటే, నీకు ఈ మెడిసిన్ రాయిస్తా. అంటే అన్న వాడేటియే 6093 డోస్ అని ఒకటి ఉంటుంది, అది వచ్చేసి ఓన్లీ ఏపీలోనే దొరుకుతుంది. పోతే 420 అనేది ఒకటి ఉంటుంది, ఇది వచ్చేసి అక్కడే అక్కడే అన్న దగ్గరనే దొరుకుతుంది. ఒకటి ఏందిబా, ఈరోజు ఉండదు ఇది. A1 అని A1 NTDC అని ఒకటి ఉంటుంది, ఇంకొకటి BJ ట్యాక్స్ అని ఒకటి ఉంటుంది, అది ఒక 15 ఎంజి వేసుకో. నువ్వు ఈ మాత్రలు వాడు, నువ్వు ఎక్కడే ఇంక నాకు నాలుగు మీద మచ్చలు ఉన్నాయి, నేను చెప్పినట్టు జరుగుతాయి అని చెప్పి కదా నువ్వు కన్నా ఇష్ట ప్రకారం కన్నా చేసావంటే దుమ్ము దుమ్ము కొడతారు ఈసారి. ఒకసారి నాలుగు మీద మచ్చలు ఉన్నాయి చూడండి సార్, నాకు ఒకసారి లైట్ వేస్తా చూడా. అంటే భూతద్ద ఉంది సార్, అది అది గట్టిగా కనిపిస్తా. ఫోన్ అడ్డం ఉంటుంది సార్? ఏం కాదు, ఏం కాదు, నాకు కనపడతాదమ్మా, తగ్గిపోయినాయి నీకు మచ్చలు లేవు. ఇప్పుడు ఏం మాట్లాడినా ఆలుబిత్తల్ ఆలుబిత్తల్ సంఘానికి అధ్యక్షుడు అయిపోయినావు నువ్వు. నువ్వేం మాట్లాడొద్దుంగ. ఈ 6093 వచ్చేసి 10 ఎంజి, ఇది 420 వచ్చి ఒక 15 ఎంజి, A1 వచ్చేసి ఒక 15 ఎంజి, ఈ బేట్యాక్స్ అనేది వచ్చేసి ఒక 65 ఎంజి వేసుకొని నువ్వు ప్రశాంతంగా ఒక 10 రోజులు రెస్ట్ తీసుకో. నువ్వు ఆ 3 కేజీలు 3 కోళ్ళు ఇది మంత్రాలు యాగాలు ఇవన్నీ చేయటం సాలి, నువ్వు ప్రశాంతంగా ఉండి. అది కాక సార్, ఈ మధ్య కన్ను కనిపిస్తలేదు సార్ కొద్దిగా, నాకు మెల్ల కన్ను కనపడదు కదా. నాకు మనసుని సక్రంగా ఏడ చూడగలుగుతావు రా స్వామి, నువ్వు చెప్పినావు నన్ను మింగబెట్టేదానికి వచ్చావు. ఎంతసేపటికే మనిషిని చూడరా అంటే ఏందో, ఆమెన ఇటు చూసి మాట్లాడతావు, ఇక మనిషిని సక్రంగా చూసి మాట్లాడగలుగుతావు నువ్వా? నాకు ఈ చూపు లేదు సార్, చాలా మంది. సరే నువ్వు సరే అవన్నీ కాదు, ఇప్పుడు నేను ఇచ్చినట్టు నువ్వు పోయి మందులు మాట్లాడు వాడుకో, నువ్వు వాడుకొని ఆ తర్వాత మళ్ళీ నువ్వు రాబో పోయి. సరే పో, ఇంక పో, పీజీ గీజీ ఏం వద్దు పో, మళ్ళా మళ్ళీ ఒక యాగం ఉండాలి సేపు చూపు. సరే చూశారు కదా ప్రజలారా, ఈ విధంగా నా దగ్గరికి వచ్చేటువంటి పేషెంట్లందరినీ కూడా నేను ఆదరిస్తూ ఉంటా. మీకు ఇది episode 3 మాత్రమే, episode 4 కూడా మీకు కావాలా అనుకుంటే ఇటువంటి మన దగ్గర కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. episode 4 కూడా కావాలా అనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా మేము మీకు మీకు అయితే వీడియో అయితే మీ చేతికి అందిస్తాం.